మీ ఆశ్రమంలో మీరు ఆశీవగం నేర్పిస్తాను అంటారు, అలాగే సాంప్రదాయాలు అంటారు, ట్రెడిషన్స్ అంటారు, ఓల్డ్ ఏజ్ సిస్టమ్స్ అని అంటారు. మరి మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండదా? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ అనేది మీరు నేర్పించరా? మరి ఇంగ్లీష్ రానివాడు బయట ప్రపంచానికి వెళ్ళి ఏం మాట్లాడతాడు, ఏం ఉద్యోగం చేసుకుంటాడు, వాడు ఎలా బతుకుతాడు? అంటే ఇక్కడ మోడర్న్ ఎడ్యుకేషన్ అనేటప్పటికీ మనము ఏమేమి నేర్పించాలి అంటే, మనం ఏం నేర్పించినా కూడా ఇది ఆశీవగంలో ఒక భాగమే అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది శుభ్రంగా నేర్పించబడుతుంది. ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేది మన భాష, అంటే మన దేశములో తయారైన భాషే ఇంగ్లీష్. అదేంటంటే ఇలా అంటారు, ఇంగ్లీష్ మన భాష ఏమిటి అంటే, ఖచ్చితంగా 8000 సంవత్సరాలు అని నేను మాట్లాడుతున్నాను చూసారా, ఆశీవగం అని. సో దానికి ముందు ఏం జరిగింది అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈ ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న ఈ మనుషులు, వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ ట్రెడిషన్స్, వీళ్ళు మాట్లాడుతున్న భాష అంతా కూడా ఆశీవగం లోపలకే వస్తుంది. ఆశీవగం అప్పుడు నేర్పించిందే వాళ్ళు ఇవాళ నేర్చుకుంటున్నారనేది మీకు తెలిసిపోద్ది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను కుమరిఖండం గురించి. అంటే ఒకనొకప్పుడు మీకు ఈ కుమరిఖండంలో కొన్ని వేల దేశాలు, అంటే కొన్ని వేల దీవులు ఉండేవి. ఈ దీవులంతా కూడా ఒక్కొక్క దేశంగానే అప్పట్లో గుర్తించేవాళ్ళు. ఈ కుమరిఖండం మునిగిపోయినప్పుడు, అంటే ఒక మహాప్రళయంలో మునిగిపోయినప్పుడు, సో ఈ ప్రజలందరూ కూడా చెల్లా చెదురుగా ఒక్కొక్క దిక్కు వైపు పారిపోయారు. కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, కొంతమంది ఇటు ఆఫ్రికా దేశాల వైపు వెళ్ళిపోయారు, కొంతమంది మీకైతే అరబ్ దేశాల వైపు వెళ్ళిపోయారు. సో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఏమిటంటే, ఈ భారతదేశము, ఈ భరతఖండము, ఈ కుమరిఖండము నుంచి మేము వచ్చామని చెప్పి వాళ్ళందరికీ బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ రూట్స్ను ఎప్పుడూ కూడా వాళ్ళు మర్చిపోలేదు. మరి ఇంగ్లీష్ ఏంటండి, ఈ ఆంగ్లేయులు ఏంటండి అంటే, ముందు ఈ ఆంగ్లేయుల గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, రెండు జాతుల గురించి మీరు తెలుసుకోవాలి. ఒక జాతి ఆంగ్లో, ఇంకొక జాతి సాక్సన్. ఆంగ్లో సాక్సన్ అనేవాళ్ళు ఆంగ్లియన్ అనబడే ఒక ప్రాంతం నుంచి వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిటన్కి వచ్చారు. సో ఇప్పుడు ఆంగ్లియన్ అన్న మాట నుంచే మీకు ఆంగ్లేయులు అన్న మాట, మనం పలుకుతున్న ఆంగ్లేయులు వచ్చారు. సో ఇప్పుడు ఆంగ్లియన్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ అనబడే ఒక భాష అనేది వచ్చింది. మరి ఈ ఆంగ్లియన్ అనే వాళ్ళకి మన దేశానికి ఏమిటి సంబంధం అంటే, నేను అంటున్నా కదా, కుమరిఖండం నుంచి చాలామంది చెల్లా చెదురుగా పారిపోయిన వాళ్ళు, కొంతమంది యూరోపు దేశాల దాకా కూడా వెళ్ళిపోయారు. అంటే దాటుకుంటూ యూరోప్ దేశాలకు వెళ్ళిపోయారు. సో ఇక్కడే ఆంగ్లియన్ అనబడే ఒక ప్రాంతం ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళని ఏం చెప్పుకున్నారు, ఆంగ్లితెరే అని చెప్పుకున్నారు. ఆంగ్లితెరే అంటే ఏంటి, తరై అంటే నేల అని అర్థం. నేను మెడిటరేనియన్ సీ గురించి చెప్పాను, మెదు తరయన్ అని చెప్పి చెప్పాను. మెదు అంటే మెత్తని, తరయన్ అంటే నేల. కాబట్టి వీళ్ళు ఆంగ్లితెరేన్ అన్నారు. ఆంగ్లితెరేన్ అంటే ఏంటి, ఆంగ్లిన్ అనబడే ఒక ప్రాంతం నుంచి, అంటే ఆ నేల నుంచి వచ్చిన వాళ్ళము అని చెప్పి తమను తాము చెప్పుకున్నారు. సో ఇప్పుడు ఆంగ్లిన్, సో ఇప్పుడు ఆంగ్లిన్ అన్న పదాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, మీకు మొత్తం ఎటిమాలజీ, అంటే ఆ డిఫార్మేషన్ అనేది మీకు దొరికిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆంగ్లియన్ అంటారు. ఈ ఆంగ్లియన్ని మీరు ఒకసారి వికీపీడియాలో దీని అర్థం ఏమిటో చూడండి, అయితే డిక్షనరీ చూడండి. ఆంగ్లియన్ అన్న పదము మీకు లాటిన్ భాష నుంచి వచ్చింది. సో లాటిన్ భాషలో ఆంగ్లియన్ అంటే ఏంటంటే, వంగి ఉండే, బెండై ఉండే ఒక వస్తువు అని చెప్పేసి దీనికి అర్థం ఉంటుంది. అంటే ఆంగ్లియన్ ఎందుకు ఆ మాట వచ్చిందంటే, వీళ్ళు నివసించిన ఆ ప్రాంతము ఆంగ్లియన్ అంటున్నాను చూసారా, అంటే ఫెన్స్బర్గ్ అంటారు, అలాగే కెప్లిన్ అంటారు. ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఆంగ్లియన్ అనబడే ఈ భూభాగం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, ఇది బెండై ఉంటుంది, అంటే వీళ్ళ భూములంతా కూడా ఏంటంటే వంకర టింకరగా బెండై ఉంటుంది. కాబట్టి తమను తాము ఆంగ్లియన్ అని చెప్పేసి లాటిన్ భాషని చెప్పుకున్నారు. కానీ మీరు చూడండి, ఆంగ్లియన్ అన్న మాటకు మీరు అంకుశం అన్న మాట చూడండి. ఆంగ్లియన్, అంకుశం. అంకుశం అన్న మాటను మీరు అర్థం వెతికారు అనుకోండి, వంగి ఉండే ఒక ఆయుధం. అంటే ఏంటి, ఏనుగును కంట్రోల్ చేయడానికి మావటి వాడు ఈ అంకుశం, అంగు అన్న మాట ఆంగ్లియన్, ఈ రెండిటి కూడా ఒకలాగే ఉంటుంది. ఈ అంకుశం నుంచే అంకుశం అని మనం తెలుగులోకి డిఫామ్ అయ్యింది వర్డ్. కాబట్టి వంగి ఉండే ఒక ఆయుధం అంటే, వంగి ఉండే ఒక ప్రాంతంలో నివసించిన వాళ్లే ఆంగ్లేయులు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇలాగ వీళ్ళు ఏం చేశారు, ఆంగ్లియన్ తరం నుంచి వచ్చాము కాబట్టి తమని తాము ఆంగ్లేయులు అని చెప్పి చెప్పుకున్నారు. కానీ ఆంగ్లేయులు రావడానికి ముందరే అక్కడ బ్రిటన్స్ అనబడే ఒక జాతి నివసించి ఉంది, దాన్నే మనం గ్రేట్ బ్రిటన్ అంటున్నాం. సో ఈ బ్రిటన్స్ అనే వాళ్ళని మనం వెతికామనుకోండి, ఈ బ్రిటన్ యొక్క వర్డ్ ఎటిమాలజీ దొరికింది అనుకోండి, మనకు మొత్తం చరిత్ర కూడా తెలిసిపోతుంది. అంటే అప్పట్లో ఏమయ్యేది అంటే, ఈ బ్రిటన్ అనేది మీకు వృధన్ అనబడే మాట నుంచి వచ్చింది. వృధన్ అన్న మాట ఏంటంటే బరదన్, అంటే వరదన్ నుంచి భరదన్ అని ఎలా మాట వచ్చిందో అలాగే వరదన్ నుంచే బ్రితన్ అన్న మాట కూడా వచ్చింది. అంటే అప్పట్లో ఏంటంటే, ఈ భారతీయులు ఉన్నారు చూసారా, వీళ్ళు ప్రపంచమంతా కూడా పెద్ద పెద్ద ఓడల్లో తిరిగేవాళ్ళు. సో వీళ్ళు
కింగ్స్ ఆఫ్ ద సీ అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఇలా ఓడల్లో పెద్ద పెద్ద సముద్రాల్లో తిరిగే వాళ్లను అప్పట్లో వరదర్స్ అని చెప్పి చెప్పుకున్నారు. వరదర్స్ అంటే వరద అంటే ఏంటండి, ఒక పెద్ద నది ప్రవాహం. సో ఈ వరదర్స్నే తర్వాత భరదర్స్ అన్నారు. ఇలాగే మనకు భారతదేశం అన్న పేరు అంటే ఏంటి, ఈ భరతులు నివసించిన ప్రాంతము వాళ్లే వరదలు, వాళ్ల నుంచే వరదల నుంచే మీకు వ్రితన్స్ అని చెప్పేసి తరువాత ఇదే బ్రిటన్. ఎప్పుడు కూడా మీకు వి అనేది బిగా మీకు డిఫామ్ అవుతూ ఉంటుంది. రవీంద్రనాథ్ ట్యాగూర్ మన రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటాం. ఇలాగ ఈ వృత్తం నుంచే మీకు బ్రిటన్ అనబడే ఆ మాట అనేది వచ్చింది. సో ఇలాగా మీకు ఈ సముద్ర తీరాలలో మీకు పెద్ద పెద్ద ఓడలు వేసుకొని తిరిగే వాళ్ళు ఎవరు అంటే వరదర్స్, వాళ్లే భరదర్స్. సో వాళ్ళ నుంచే బ్రిటన్స్ అనే మాట వచ్చింది. యూరోప్లో ఉండే దేశాల పేర్లు భాషలు అంతా కూడా లాటిన్ గ్రీక్ నుంచే వచ్చిందని చెప్పి అందరూ చెప్పుకుంటారు. కానీ లాటిన్ గ్రీక్ అనే భాషలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఒకప్పుడు ఈ ఆసీవగం అనబడే ఈ సాంప్రదాయం ఉన్నప్పుడు ఒక ప్రోటో ద్రావిడన్ భాష అనేది మాట్లాడబడింది. ఆ భాష నుంచే ఇవన్నీ కూడా ఇవాల్వ్ అయ్యాయి. ఎలా చెప్తామండి అంటే, ప్రతి ఒక దేశం పేరు మీరు చూసుకోండి. ఇప్పుడు నెదర్లాండ్స్ అని అంటారు. ఇప్పుడు నెదర్లాండ్స్ అంటే ఏంటి, నెయిదర్లాండ్స్. నెయిదల్ అంటే వ్యవసాయము చేయడము. ఇప్పుడు మనం నెయ్యడము అంటాం చూసారా, బట్టలు నేయడం ఏంటంటే తయారు చేయడం. సో ఇలాగే నెయిదల్ నుంచే వాళ్ళు నెదర్లాండ్స్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. నెయిదర్లాండ్స్నే వాళ్ళు నెదర్లాండ్స్ అని అన్నారు. అలాగే మీరు జర్మన్ అన్న పేరు సేరమన్ నుంచి వచ్చింది. ఎలాగైతే సేరళం నుంచి కేరళం అన్న పేరు వచ్చిందో అదేలాగే ఈ సేరణం నుంచే జర్మన్ అన్న పేరు కూడా వచ్చింది. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, ఇప్పుడు రోమ్ నగరం అంటాం. ఎంతోమంది ఇవాళ ఎక్స్పర్ట్స్ ఏమంటే, అది రోమ్ నగరం కాదండి, రామ్ నగరం అని చెప్పి చెప్తారు. రోమాపురి కాదండి, అది రామాపురి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి, మీకు మూలాలంతా కూడా ఇక్కడ భారతదేశం నుంచే ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్లోవేనియా అని చెప్పేసి ఒక ఊరు అంటారు. ఈ స్లోవేనియాని చూసారనుకోండి, సొల్ అంటే మాట అని అర్థం. ఈ సొల్వేనియా అనే తర్వాత స్లోవేనియాగా మారింది. సరే, సొల్లు అంటే ఇప్పుడు మనం సొల్లు మాట్లాడుకొని అంటాం. సొల్లు అంటే ఏంటో మాట్లాడటమే, సొల్లు మాట్లాడుకొని మనం సెటైర్ గా అంటాము. ఈ స్లోవేనియా వేణి అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. వేణు అంటే జుట్టు అని అర్థము, సొల్లు అంటే మాట, వేణి అంటే జుట్టు. సో ఇలాగ ఈ సొల్వేనియా అని చెప్పే ఈ దేశంలో మీకు చూసారనుకో, సొల్లు అంటే మాట, వేణి అంటే జుట్టు. అంటే వీళ్ళు కూడా మన భాష నుంచే వాళ్ళ దేశానికి ఆ పేరు పెట్టుకున్నారు. డెన్మార్క్, గ్రేట్ బ్రిటన్ నుంచి 800 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేస్తే డెన్మార్క్ రీచ్ అవుతారు. డెన్మార్క్ అంటే అర్థం ఏంటంటే, డెన్ అంటే టెన్ అని అర్థం, టెన్ అంటే సౌత్ అని అర్థం, నేరుగా దక్షిణ భారతదేశం. మార్గ్ అంటే మార్గము అంతే, మార్క్ అన్న మాటకి మార్గము అనే అర్థం. అంటే టెన్ మార్గము అంటే దక్షిణము వైపు ఉండే మార్గము. మేము అక్కడ నుంచే ఇక్కడికి వచ్చామని చెప్పడానికి వాళ్ళు డెన్మార్క్ అన్న ఒక దేశానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఇలా ప్రపంచంలో మీరు ఎక్కడైనా తిరగండి, మనము ఏ భాష నేర్పించినా, వాళ్ళకి ఏ తత్వాలు నేర్పించినా, అన్నీ కూడా ఈ ఆసీవగం లోపలికే వస్తుంది. అప్పుడు వీళ్ళు మాట్లాడిన భాష నుంచే వీళ్ళు ఇన్ని భాషలు తయారు చేసుకున్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకున్న నాగరికతనే ఇవాళ వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ మనం ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు ఉండే కంప్యూటర్లు, టెక్నాలజీ ఇవి కాదండి, ప్రపంచాన్ని అంతా కూడా కలపగలిగే ఒక మీడియం అనేది మన దగ్గర ఉంది. అదే ఆసీవగం, అదే గురుకుల సిస్టమ్. ఇక్కడ నుంచే మీకు ప్రపంచమంతా కూడా ప్రజలు వెళ్ళారు, వాళ్ళు ఈ భాషలు నేర్చుకున్నారు, నాగరికత నేర్చుకున్నారు. ఇవాళ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ఇక్కడ ఈ ప్రోటో ద్రావిడన్ ఆసీవగంలో ఏమైతే మాట్లాడారో అదే మాటలే వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. యావత్ జాతి ఒకటే, వసుదేక కుటుంబకం అని వీళ్ళు ఊరికే చెప్పలేదండి. మొత్తం జాతి, మొత్తం ప్రపంచం, మొత్తం భాషలు అన్నీ కూడా ఈ ఆసీవగానికి సంబంధించిందే. కాబట్టి ఇలాంటి ఒక ఆశ్రమం పెట్టినప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇందులో ఉంటుంది. కానీ ఈ నిజాలు చెప్పడానికి, దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళకి నేర్పించడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఏం నేర్పిస్తారు, ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే ఎంత మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి. సో దాన్ని బట్టి మనం తరువాత ఏం చేయాలనేది మాట్లాడదాము. సో ఇప్పుడు ఒక కోర్ టీమ్ని తయారు చేసే పనిలో ఉన్నాము. తరువాత నెక్స్ట్ వీడియోలో ఇంకా దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ మనం మాట్లాడదాం. సో మళ్ళీ కలుద్దాము. జై హింద్.